Friends, video like so with them. This video look and choose only the Sangika Sankhama Shake and each one jobs and the Radom Jarindi permanent jobs print. Elant 20 Ratha Pariksha Lekunda, Elant 20 Ratha Pariksha Lekunda, qualification Adarangane, Miku percentage merit Adarangane, Miku Jabitanti, MP Kanadi Jarutundi. Indulai the friends, fees at 500 undi, Lake with the work of 500 poina, job which in Antim and Andhra Pradesh Loni, Pratwakur could under Padmu district Walla could apply any the online lo chesco vachu. Adi Aharu, enemy the Rundavel Erevu to work, apply any the chesco vachu. Erojki, Aroji make job update daily Pondal and Asakuna Pratwakaru channel ni follow one. Follow and subscribe chesconi, Pakunda Belakan active chesconi. Alan a government job Pondal and Asakuna Pratwakaru Kuda, video keepers to like chases support and the Tilichendi. Friends, the academy chosen the internet, the video explain Jason, video and the skip check on the Chudandi, Alan Ilan the latest videos Kosam, Alan in Japan, subscribe chesconi. Daily friends, Yedoka job update and the man channel upload and a chess sound on me apply chesconi will go on at 20 friends. And the continually Alan would be many experience Kani, Kunit experience at Yaru, Kunit experience at Gledu. I think. అందరూ కూడా అప్లై అనేది చేసుకోలేరు కొంతమంది మాత్రమే ఇందులో అప్లై అనేది చేసుకోగలుగుతారు అయితే ఫ్రెండ్స్ మీ దగ్గర క్వాలిఫికేషన్ లేకపోతే ఆ క్యాస్ట్ లో కానీ మీరు లేకపోతే ప్లీజ్ ఈ వీడియోని అనేది లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్ కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మనం జెన్యూన్ గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ అనేది తెలియజేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఈ వేకెన్సీస్ అనేది రావడం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ ఇందులో గాని మనం గాని చూసుకున్నట్లయితే ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ గాని చూసుకున్నట్లయితే ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ గాని మీరు చూసుకున్నట్లయితే సాంఘిక సంక్షేమ శాఖ నుంచి మనకు Jivo 181 అంటే బ్యాక్లాగ్ ఉద్యోగాలు రిలీజ్ అయ్యాయని చూడండి జాబ్ క్యాలెండర్ లో దాని సంబంధం చూడండి ఫస్ట్ జూలై లో రిలీజ్ అవుతాయని చెప్పారు కదా దాని సంబంధం ఒక పార్ట్ ఫ్రెండ్స్ ఇది ఇందులో మనం గాని చూసుకున్నట్లయితే అంటే ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో ఫ్రెండ్స్ నియమకాలం అనేది బ్యాక్లాగ్ ఉద్యోగాలు అనేది ప్రిన్సిపల్ ఉద్యోగం కానీ అలాంటి ఫ్రెండ్స్ ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి మీరు నా టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను అలాంటి ఫ్రెండ్స్ క్రేట్ టేకర్ వార్డెన్స్ కానీ ఉద్యోగాలు అనేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రమే ఇందులో అప్లై అనేది చేసుకోవాలి అంటే మహిళలు పురుషులు ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు మరి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి సంబంధించి అసల్ వెబ్ పేజ్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను అసలు జోన్ ఎలా ఉంటాయి ఎన్ని జోన్లు ఉన్నాయి ఏ జోన్లు ఎవరు వస్తారు ఎలా అప్లై అనేది చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఫ్రెండ్స్ ఈ అప్సల్ వెబ్ పేజ్ నుంచి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పినటువంటి అప్సల్ వెబ్ పేజ్ ఇక్కడ కానీ చూసుకున్నది ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ ఫ్రెండ్స్ మనకు దాని సంబంధించి ఫుల్ క్లియర్ గా అనేది వాళ్ళు అంటే వాళ్ళు ఇవ్వడం జరిగింది ఎక్కడి నుంచి రిలీజ్ ఇవ్వడం జరిగింది అనేది కూడా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ అంటే నోటీస్ నేను ఇప్పుడు మీకు చెప్పాను చూడండి ఇది రెండు ఫ్రెండ్స్ అంటే ప్రెస్ నోటీస్ అనేది ఇక్కడ తెలుగులో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు ఇది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఇది అంటే 22 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది అప్లికేషన్ ఎండింగ్ 16 ఆగస్ట్ 2021 వరకు లాస్ట్ డేట్ అనేది ఉంది ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మీకు నోటిఫికేషన్లో ఏంటి జోన్లు అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అంటే పీడిఎఫ్ ఉంది ఇంకొక పీడిఎఫ్ అనేది దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ జోన్లు ముందు మనం చూసే ముందు ఇది నేను ఆల్రెడీ మీకు చెప్పాను చూడండి చాలా సంవత్సరాల తర్వాత మీకు రిలీజ్ అవుతుంది 2016లో రెడీ చేసినటువంటి ఫైల్ ఫ్రెండ్స్ ఇది అయితే ఇప్పుడు వాళ్ళు లేటెస్ట్ గా రిలీజ్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే లేటెస్ట్ గా మనకు రిలీజ్ చేయడం జరిగింది 2021లో ఫ్రెండ్స్ ఇక్కడ కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే ఏ జాబ్స్ ఉన్నాయి ఏంటి అనేది మీరు కానీ క్లియర్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ శాలరీస్ కూడా చాలా మంచి శాలరీస్ ఉన్నాయి జోన్ 1 మీరు కానీ చూసుకున్నట్లయితే జోన్ 1లో అంటే పైన మీకు కేటగిరీ వైజ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది జోన్ 1, 2, 3, 4 అలానే పైన ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ ఎన్ని ఉన్నాయి అలానే టీజీటీ ఎన్ని ఉన్నాయి అలానే ఫ్రెండ్స్ మనకు వార్డెన్ ఎన్ని ఉన్నాయి ఆ పోస్టులు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎస్సీ అలానే ఎస్టీ ఏ క్యాస్ట్కి ఎన్ని అప్లై అనేది చేసుకోవచ్చు అనేది ఇక్కడ టోటల్గా వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఇందులో కానీ మనం చూసుకున్నట్లయితే జోన్ వైజ్ మనం కానీ చూసుకున్నట్లయితే అపెండిక్స్ ఏ అలానే అపెండిక్స్ బి అనేది మనకి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇందులో కానీ మనం కానీ చూసుకున్నట్లయితే పే స్కేల్ గ్రేడ్ 1 మనకు గ్రేడ్ 2కి ప్రిన్సిపల్ కానీ మనం కానీ చూసుకున్నట్లయితే 40,270 నుంచి 93,780 రూపాయల వరకు మీకు శాలరీ అనేది ఇస్తారు అలాంటి ఫ్రెండ్స్ ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్కి మనం కానీ చూసుకున్నట్లయితే 28,940 నుంచి 78,910 వరకు మీకు ఇందులో శాలరీ అనేది ఇస్తారు అలాంటి ఫ్రెండ్స్ కేర్ టేకర్ అలానే వార్డెన్ జాబ్స్కి మనం కానీ చూసుకున్నట్లయితే 21,230 నుంచి 63,010 రూపాయల వరకు మీకు శాలరీ అనేది ఇస్తారు ఫ్రెండ్స్ ఇందులో ఓకే ఇందులో కానీ మనం కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు మీకు నేను ఆల్రెడీ చెప్పాను చూడండి 500 రూపీస్ అనేది ఇందులో ఉంది అంటే అందరూ కూడా 500 రూపీస్ ఫ్రెండ్స్ ఇందులో మహిళలు పురుషులు ఇద్దరు కూడా ఓకేనా అందులో కానీ మనం కానీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇందులో మనకు ఏజ్ లిమిట్ కానీ చూసుకున్నట్లయితే 1/7/2021 నాటికి 1/7/2021 నాటికి 18 సంవత్సరాల నుంచి 47 సంవత్సరాల మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ కామెంట్ చేసే ముందు కింద చాలా మంది కామెంట్స్ అని చేస్తారు ఇంత క్లియర్గా మీకు ఎక్కడి నుంచి నేను డౌన్లోడ్ చేస్తున్నాను ఎప్పుడు వరకు లాస్ట్ డేట్ ఉంది ఆ తర్వాత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీరు చెప్తుంది తప్పు అనేసి కింద పెద్ద ఓడిగా రాస్తారు ఎందుకు రాస్తున్నారు ఏం రాస్తున్నారు మీకు అర్థం కాదు
అలా కామెంట్స్ అనేది చేయకండి. ఏదన్నా కావాలనుకుంటే అలాంటి కామెంట్ చేయండి, సార్ మీరు ఈ జాబ్ చెప్పండి మాకు, లేకపోతే సార్ మాకు ఈ వేకెన్సీస్ గురించి తెలుసుకోవాలని ఉంది, సార్ ఈ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకోవాలని ఉంది, సార్ మాకు ఈ జాబ్ కావాలి, ఏదన్నా ఉంటే చెప్పండి, అలాంటి కామెంట్స్ చేయండి. తప్ప సార్ మీరు ఇది తప్పు చెప్పారు, సార్ మీరు ఇది పలకడం తప్పు చెప్పారు అని అవి చేస్తారు. ఎందుకంటే ఫ్రెండ్స్ నాది హిందీ 13 ఇయర్స్ నుంచి హిందీలో ఉన్నాను, హిందీ వాళ్ళతో ఉన్నాను, అదర్ స్టేట్లో నేను వర్క్ అనేది చేస్తున్నాను, కాబట్టి నాకు కొద్దిగా అనేది అంటే హిందీ మిక్స్ అవుతుంది ఫ్రెండ్స్. కావాలంటే మీరు నన్ను అన్ని వీడియోస్ చూసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది కొంత హిందీ, అలానే కొంత మన తెలుగు అనేది మిక్స్ అవుతుంది. జాదా జాదా అంటే నీకు ఇప్పుడు జాదా జాదా అంటే అది హిందీ వర్డ్ వచ్చింది చూడండి. అంటే ఎక్కువ ఏమిటంటే మనకు హిందీ అనేది నేను కూడా వాడుతుంటాను ఫ్రెండ్స్, కాబట్టి కొద్దిగా తెలుగు అనేది తక్కువ అంటే తప్పులు అనేది కొద్దిగా అలా ఇలా ఉంటుంది. నోటిఫికేషన్ అయితే మీకు కరెక్ట్గా ఉంటుంది, అర్థం చేసుకోండి. అలాంటి ఫ్రెండ్స్ మీకు జెన్యున్గా ఉన్నటువంటి జాబ్ అప్డేటు మన ఛానల్తో నేను ప్రొవైడ్ చేస్తున్నాను, నా వల్ల ఎంత సహాయం అవుతుందో అంత నేను చేస్తున్నాను. మీ నుంచి నేను కోరుకుంటున్నది ఇప్పుడు కూడా వీడియో కానీ లైక్ కానీ చేయకుండా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఏముందో వాట్సాప్ అన్నింటిలో కూడా షేర్ చేయండి. అలాంటి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, జెన్యున్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ అనేది మీరు మిస్ కాకూడదని చెప్తున్నాను. మరి ఫ్రెండ్స్ ఇందులో కానీ మనం చూసుకుంటే క్వాలిఫికేషన్ మీరు ఫస్ట్ పోస్ట్ ఫ్రెండ్స్ ప్రిన్సిపల్ కానీ మనం చూసుకున్నట్లయితే అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ చేసి ఉండాలి, అలానే ఫస్ట్ క్లాస్లో 60% మీకు దగ్గర ఉండాలి ఫ్రెండ్స్. యూజీసీ నుంచి మీరు చేసి ఉండాలని తెలియజేస్తున్నారు, అలానే బీఈడి ఫ్రెండ్స్ మనం కానీ చూసుకున్నట్లయితే యూజీసీ నుంచి 50% మీ దగ్గర ఉండాలని తెలియజేస్తున్నారు, అలానే రెగ్యులర్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ చెప్పినటువంటి క్వాలిఫికేషన్లో ఫ్రెండ్స్ ఓకేనా, ఇక్కడ చెప్పినటువంటి క్వాలిఫికేషన్ ఏదైనా మీ దగ్గర ఉన్నట్లయితే ఈ పోస్టులు అనేది మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లై అనేది ఫ్రెండ్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, ప్రాసెస్ అనేది ఆన్లైన్లో చేయాలి, వెబ్సైట్ వెబ్ పేజ్ నుంచి. అలాంటి ఫ్రెండ్స్ 6/8/2021 వరకు మనకు లాస్ట్ డేట్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఓకే. ఆల్రెడీ మీకు నేను చూపించాను చూడండి, ఆ అప్సల్ వెబ్ పేజ్ నుంచి మీరు చేసుకోవచ్చు. అలానే సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుంది, అలాంటి ఫ్రెండ్స్ ఇందులో ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి, జోన్ వైజ్ మీరు ఏ సబ్జెక్టులో మీరు అప్లై చేసుకోవచ్చు, అపెండిక్స్ వైజ్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఓకేనా. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏ జోన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఉమెన్ అండ్ మేలా ఫిమేలా ఎవరెవరు అప్లై అనేది చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ జోన్ వైజ్ కూడా వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. 1-2 సార్లు చదవండి, ఏదైనా డౌట్ ఉంటే కూడా కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్. ఇంకేదైనా ఈ వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాంటి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఈ పీడిఎఫ్, ఆ తర్వాత మీకు ఇంతకుముందు చూపించాను చూడండి ఆ పీడిఎఫ్, ఆ తర్వాత అప్సల్ వెబ్ పేజ్ అనేది కూడా కింద నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, అప్లై లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారు ఉద్దేశంతో ఈ వీడియో మేము ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అంటే 13 డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇందులో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అందరూ డౌట్ రావలేదు అంటే చాలామంది కూడా మళ్ళీ కామెంట్స్ అని చేస్తారు, సార్ జోన్ వైజ్ అయితే మీరు చెప్పలేదు, ఏంటి జోన్ ఏంటి ఫ్రెండ్స్? ఇప్పుడు అది కూడా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ జోన్ వైజ్ కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ జోన్లో ఫ్రెండ్స్ మనకి ఏమిటంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం వస్తుంది. జోన్ 2లో మనం కానీ చూసుకుంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్ వస్తుంది. జోన్ 3లో మనం కానీ చూసుకుంటే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వస్తుంది. జోన్ 4లో మనం కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ చిత్తూరు, అలానే కడప, అనంతపురం, కర్నూలు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకేదైనా ఈ వీడియోలో మీకు ఫుల్ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్స్ అనేది తెలియచేయండి. అన్ని లింకులు కూడా ఫ్రెండ్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, జోన్ వైజ్ ఒకసారి చెక్ చేయండి. ఆ క్యాస్ట్లో మీరు ఉన్నట్లయితే ఆ ఎలిజిబుల్ అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోండి. ఎలాంటివంటి ఎగ్జామ్ లేకుండా మీ క్వాలిఫికేషన్ బట్టే మీకు జాబ్ అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ, మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. జై హింద్.